వెల్కమ్ టు లా పాయింట్ ఇటీవల ఒక కీలకమైనటువంటి తీర్పు రావటం జరిగింది జనరల్గా మహిళల మీద జరిగేటువంటి అఘాయిత్యాలు కానీ వాళ్ళ మీద జరిగే అత్యాచారాలు ఇలాంటి వాటికి ఆల్రెడీ సెక్షన్స్ ఉన్నాయి ఫోక్సో చట్టం కానీ అలాగే నిర్భయాన్ని ఇలా రకరకాలు ఉన్నాయి మనకి ఆల్రెడీ సో ఇవి కాకుండా మ్యారేజ్ అయిన వాళ్ళకి వాళ్ళ మీద జరిగే అత్యాచారాలు ఇలాంటి వాటికి కూడా వర్తిస్తాయి అయితే ఇప్పుడు వచ్చిన కొత్తది ఏంటి అంటే భర్త అయినా సరే భార్య అంగీకారం లేకుండా సెక్స్కి బలవంతం చేస్తే అది రేప్ కిందే పరిగణించబడుతుంది అనేది కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ అంటే ఇది మ్యారిటల్ రేప్ అనేది ఒక కంక్లూషన్ ఇవ్వటం జరిగింది మరి దీంట్లో ఏ విధమైనటువంటి శిక్షలు ఉంటాయి అసలు దీనివల్ల వచ్చేటువంటి పరిణామాలు ఏంటి ఏం జరుగుతుంది ఇది తీర్పుకు సంబంధించి పూర్తి వివరాలు మనకి అందించడం కోసం హైకోర్టు న్యాయవాది రజనీ గారు మనతో అంతా మాట్లాడదాం నమస్తే రజనీ గారు నమస్తే అండి మేడం జనరల్గా అత్యాచారాలకు సంబంధించి మనకు ఆల్రెడీ నిర్భయ చట్ట ఉంది ఫోక్స్ ఉంది ఇలా రకరకాలు ఉన్నాయి మనకు ఆల్రెడీ ఇప్పుడు కొత్తగా అంటే ఇవి మ్యారేజ్ అయిన వాళ్ళకు కూడా వర్తిస్తాయి ఇప్పుడు భర్త కూడా మ్యారిటల్ రేప్ కిందకి తీసుకోబడతారు అతని మీద కూడా కేసు ఫైల్ చేయొచ్చు అని ఒక కొత్త జడ్జిమెంట్ వచ్చింది అనేది వింటున్నాము మరి దీన్ని ఎలా చూడాలి ఈ లెక్కన దాదాపుగా భర్తలందరూ జైల్లో ఉండాల్సిన పరిస్థితి వస్తుందేమో భవిష్యత్తులో మేబీ ఎలా చూడాలి ఈ జడ్జిమెంట్ జడ్జిమెంట్ ఉన్న సారాంశం అసలు ఎందుకు ఇవ్వాల్సి నమస్తే అండి ముఖ్యంగా ఈ జడ్జిమెంట్ వచ్చిన మెయిన్ కారణం ఏంటంటే సెక్స్ వర్కర్కు ఉన్నటువంటి స్వేచ్ఛ భార్యలకు లేదా అనేసి అంటే ఒక ఐదు వేలు పేమెంట్ తీసుకున్నటువంటి సెక్స్ వర్కర్ అయినా మధ్యలో వద్దు అన్న లేకపోతే తనకి ఇబ్బందిగా అనిపించి వద్దు అన్నా అక్కడతో ఆగిపోతుంది ఆ బిజినెస్ కాంట్రాక్ట్ లేకపోతే ఆ ప్రొఫెషన్లో ఉన్నప్పుడు తనకి నచ్చలేదు అంటే నచ్చని వ్యక్తితో తను సంసారం చేయలేని పరిస్థితి కాబట్టి ఆ సెక్స్ వర్కర్కు ఉండేటువంటి స్వేచ్ఛ పెళ్ళైనటువంటి భార్యకు ఉండదా అన్నటువంటి సమక్షంలో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ అండి అది ఏ ఉద్దేశంతో ఇచ్చారు అంటే అది ఒక భారతదేశంలో ఉన్నటువంటి చట్టాలుగా భావించారండి అంటే ఆంధ్రానా తెలంగాణనా అనే ఒక రెండు రాష్ట్రాల మధ్యలోనే ఇక్కడ మనం ఉన్నాం సో బయటకు వెళితే సొసైటీ ఎలా ఉంది బయటకు వెళితే సొసైటీ ఎలా ఉంది సెక్స్ అనేది ఒక ఒక పనిగా భావిస్తున్నారా ఒక ఇష్టంగా భావిస్తున్నారా ఒక శారీరకంగా రెండు మనసులు రెండు శరీరాలు ఏకమయ్యే పరిస్థితిగా భావిస్తున్నారా అంటే ఇది వాళ్ళ డిపెండ్ ది ఇష్టాన్ని బట్టి ఉంటుందండి పెద్దవాళ్ళు ఏం చేస్తున్నారంటే అమ్మా కుటుంబ పరువుని బట్టి మీరు ఇతన్ని పెళ్లి చేసుకోవాల్సిందే అంటున్నాం లేకపోతే ఇంకో ఇంకో సర్కమ్స్టాన్సెస్లో ఒక ఇష్టం లేని వ్యక్తితో పెళ్లి చేసేస్తున్నారు లేకపోతే అతని మంచి చెడు అతని మానసిక పరిస్థితో లేకపోతే అతని సైకో లక్షణాలు తెలియకుండా పె పెళ్లి చేసేస్తున్నారు అటువంటప్పుడు అతని అతను పెట్టే టార్చర్ని భరించలేని పరిస్థితుల్లో చాలా చోట్ల కోట్లలో వేసినటువంటి కేసులు నా భర్త నన్ను ఇలాగా శారీరకంగా హింస పెడుతున్నాడు ఈ రకమైన పరిస్థితులు నేను ఎదుర్కొంటున్నాను అంటే మనం ఇలా ఈ విషయం డిస్కస్ చేయొచ్చా చేయకూడదు అనే దాన్ని ఇప్పుడు వచ్చింది కాబట్టి మనం ఖచ్చితంగా దీని గురించి మాట్లాడుకోవాలండి ఇదేమి తప్పు కింద మనం ఎప్పుడు భావించక్కర్లేదు ఒక భర్త ఒక భారీ ఆరోగ్య పరిస్థితిని కూడా అనుసంధానం చేసుకోకుండా ఆవిడ ఆరోగ్య పరిస్థితి బాగలేనప్పుడు ఒక భార్యతో రోజుకి ఒక ఎనిమిది సార్లు పన్నెండు సార్లు ఆవిని శారీరకంగా ఒక టార్చర్ చేస్తూ అది సైకో ఒక సైకో ఆనందంలాగా ఒక శారీరకంగా తను అనుభవించాలి అనుకున్న కాన్సెప్ట్ తప్ప ఆవిడ ఆరోగ్య పరిస్థితి సహకరిస్తుందా ఆవిడ బాడీ కోఆపరేట్ చేస్తుందా ఆవిడ కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుంటూ తనతో కలిసి ఉంటుందా లేకపోతే ఆనందంతో కలిసి ఉంటుందా అనేది కూడా ఆలోచించకుండా అతను పెట్టిన టార్చర్కు బాధకు ఆ సెక్స్ టైంలో కనీసం ఒక పన్నెండు వందల మంది చనిపోయారండి అంటే మనం గమనిస్తే రేప్ చేసినప్పుడు ఒక అమ్మాయి చనిపోయిందని చెప్పుకుంటాం కదా అంటే ఇష్టం లేకుండా రేప్ చేస్తే అదే రకంగా ఇష్టం లేకుండా ఒక భర్త ఒక భార్య మీద దాడి చేసిన ఆవిడ బాడీ అదే రకంగా స్పందిస్తుందండి అంటే బాడీ కోఆపరేట్ చేయలేకపోవడం తట్టుకోలేకపోవడం విపరీతమైన పెయిన్ రావడం బ్లీడింగ్ రావడం దాని ద్వారా అనుకోకని పరిస్థితుల్లో ఒక స్ట్రెయిన్గా ఫీల్ అయ్యో లేకపోతే అన్కంఫర్ట్గా ఫీల్ అయ్యో లేకపోతే బాడీలో నెర్వస్ సిస్టమ్ దెబ్బతినో ఇమీడియట్గా స్పాట్లో చనిపోయే పరిస్థితిని పన్నెండు వందల మంది పెళ్ళైన ఆడవాళ్ళు చనిపోయారండి కే అంటే ఈ జడ్జ్మెంట్ వచ్చింది వాళ్ళందరినీ బేస్ చేసుకొని ఇంకోటి ఏంటంటే సెక్స్ వర్కర్కి ఉండేటువంటి స్వేచ్ఛ భారీకి లేదా ఈ రకమైన ఒక జడ్జ్మెంట్ చాలా కోట్లలో అంటే చాలా జడ్ జడ్జెస్ ఇచ్చిన వాళ్ళ ఏకై ఏకీవమైన అభిప్రాయం ఏంటంటే భర్త ఎంత కష్టపడుతుందో ఈక్వల్గా భార్య కూడా అంతే కష్టపడుతుంది ఈవెన్ దో ఆఫీసుల్లో ప్రొఫెషన్లో ఇంటికి వచ్చేటప్పటికి ఖచ్చితంగా నువ్వు ఇలా ఉండాలి అలా చేయాలి ఇలా చేయాలనే ఒక టార్చర్ భరించలేక బాడీ కోఆపరేట్ చేయక ఆవిడ ఇబ్బంది పడుతుంది ఆవిడకి ఇష్టమైతే ఆవిడ ఓకే చెప్తుంది కదా ఆవిడ బాడీ సహకరించట్లేదేమో వై డోంట్ యూ కోఆపరేట్ ఒక ఫ్రెండ్స్ లాగా ఎందుకు ఉండలేకపోతున్నారు ఎందుకు అలా బలవంత పెడుతున్నారు నువ్వు రేపు చేస్తున్నావా లేకపోతే సంసారం చేస్తున్నావా అంటే ఒక వ్యభిచారం చేస్తున్నావా సంసారం చేస్తున్నావా వ్యభిచారం చేసిన ఆడదైనా వద్దు బయటకు పొమ్మంటే వెళ్ళిపోతావుగా కానీ భార్యని ఎందుకు అలా హెరాస్ చేస్తున్నావు అంటే నా వస్తువు అనే ఒక భావనతోనే కదా ఇది నాది ఎక్కడ పోతుంది అనే కదా నువ్వు ఒక సంసారం చేస్తున్నావా వ్యభిచారం చేస్తున్నావా ఆ రకంగా ఆవిడతో అంత ఇబ్బందికర పరిస్థితుల్లో ఆవిడ ఇష్టాయిష్టాలని ఆవిడ బాడీ పరిస్థితిని లేకపోతే ఆవిడకు ఒకవేళ జ్వరం వచ్చిందో లేకపోతే ఇంకేమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో కూడా చెప్పేది వినకుండా అంటే నీ వస్తువు కాబట్టి నువ్వు కాలు కిందేసి తొక్కేస్తావా బయట దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం పర్ఫెక్ట్గా కేర్ఫుల్గా ఉంటావా ఎక్కడైనా అదే ప్రాపర్టీ కదా ఆడదే కదా సో అదే రకంగా భావించి ఇచ్చినటువంటి జడ్జ్మెంట్ అండి సో ఇక్కడ మనం ఖచ్చితంగా కొన్ని కొన్ని అంటే కొన్ని కొన్ని పరిస్థితుల్లో దీన్ని ఏకీభవించాలి హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే డిపెండ్ అపాన్ ది సిచ్యువేషన్ చాలామంది నైట్ డ్యూటీలు డే డ్యూటీలు ఆడవాళ్ళు ఆడవాళ్ళుంచోని నుంచొని చాలా ప్రెజర్ తీసుకొని తిని తినక పని చేస్తూ చాలా ఆఫీసులో టార్చర్ అనుభవిస్తూ ఇంటికి వచ్చాక నువ్వు నాతో పడుకోలేదు నువ్వు అలాంటి దానివి ఇలాంటి దానివి ఈ రకమైన టార్చర్ ఎదుర్కోలేక లేకపోతే బలవంతంగా ఈ పని చేస్తున్నప్పుడు వాళ్ళ పరిస్థితిని ఎదుర్కోలేక వాళ్ళ ఆరోగ్య సమస్యలు ఎదురయ్యి అదేంటి అది మాకు కనీసం మాకు ఈ వద్దు అనే అవకాశం కూడా లేదా నో అని చెప్పే అవకాశం కూడా లేదా అన్నప్పుడు వచ్చినటువంటి జడ్జిమెంట్స్ అండి పెళ్ళైన ఆడదైన ఒక భర్తతో నో అని చెప్తే అది నోనే అంతే వద్దు అన్నప్పుడు ఇంకక్కడితో ఆగిపోవాలి అనేది మనం రీసెంట్గా వకీల్ సాబ్ సినిమాలో కూడా మీకు ట్రోల్ అయ్యి బాగా వినుంటారు అంటే ఎందుకంటే ఒక భార్య కట్టుకున్న భార్య వద్దు అన్న అక్కడితో ఆగిపోవాలి అది అప్పుడు ఎప్పటి నుంచో వస్తున్నదండి ఇప్పుడు ఇంకా గొప్పగా చట్టం ఏం చేసిందంటే కేసు పెడితే అది ఒక పనిష్మెంట్ అనింది అంతకుముందు చట్టం ఉంది ఎవరు కేసు పెట్టరు కేసు పెట్టచ్చా పెట్టకూడదో తెలియదు కానీ ఒక భర్తని ఎలా మేము కేసు పెడతాము ఏదో ఈరోజు కొంచెం ఇబ్బందిగా ఉంది వద్దు అనడానికి దానికి బయటకు పోయి బజార్ని పోయి మా అందులోనూ ఇటువంటి నాలుగు గోడల మధ్య విషయాల్ని పది మందులతో చర్చించుకోవడం స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం ఎంత చిన్నబోతుంది అప్పుడు మీరు తెలుసుకోవాల్సిన పని ఏంటంటే మీరు మీ భార్యని అర్థం చేసుకోవాలి అంటే మీ భార్య ఇప్పుడు విడిచి స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తే మీరేదో అరెస్ట్ అవుతారని కాదండి ఒకవేళ భార్య వద్దు అంటే అక్కడ ఆవిడ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో ఆవిడకి ఈరోజు ఇష్టం ఉందా లేదా ఈరోజు ఆమె ఏమన్నా ఫాస్టింగ్లో ఉందా లేకపోతే ఈరోజు బాడీ సహకరించట్లేదా లేకపోతే ఈరోజు ఆఫీస్లో ఏదైనా స్ట్రెస్కి ఫీల్ అయిందా అని మీరు భావించి ఆమెను ఇబ్బంది పెట్టకుండా ఉంటే చాలు ఒకవేళ ఆమెను ఇబ్బంది పెడితే ఆవిడ కేసు వేస్తుందేమోనన్న భయం ఉంది చూడండి అది మిమ్మల్ని పదే పదే ఇబ్బంది పెట్టనివ్వదు సరదాగా మాట్లాడుకున్నప్పుడైనా అమ్మో ఏమో వద్దులే మళ్ళీ నేను కావాలని పసాలు అడిగాను అనుకో నువ్వు పోయి కేసు పెట్టావు అనుకో నా పరువు పోతుంది అనే ఒక మాట ఉంది చూడండి ఇది చాలా క్యాజువల్గా చాలా సరదాగా తీసుకోండి ఎక్కడ కూడా మ్యారిటల్ రేప్ గురించి ఏ ఆడవాళ్ళు సిగ్గు విడిచి బయటకు వచ్చి పోలీస్ స్టేషన్కి కేసులు పెట్టేది లేదండి మీరు ఒక జర్నలిస్ట్గా లేకపోతే ఒక యాంకర్గానో మీరు జెంట్ కాబట్టి ఆడవాళ్ళు బయటకు వచ్చి కేసులు పెట్టేస్తే మగవాళ్ళు అందరూ జైల్లోకి వెళ్ళిపోతారా అంటే ఏ ఆడది ఈ విషయాన్ని బయటికి తెచ్చి మాట్లాడరండి ఎందుకంటే పెళ్ళికి ముందు రేపు చేశారంటే ఇష్టం లేకుండా చేశారు ఇలా నా కుటుంబం రోడ్డున పడిపోయింది లేకపోతే నా పరువు పోయిందని చెప్పచ్చు కానీ పెళ్ళైన తర్వాత నిజంగా భర్తకి భార్య మీద అధికారం ఉంటుంది కానీ కొన్ని పరిస్థితుల్లో దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి మా ఆరోగ్య పరిస్థితిని కన్సిడర్ చేయండి సెక్స్ వర్కర్కు ఉన్నటువంటి స్వేచ్ఛ మాకు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు కొన్నిసార్లు నా బాడీ సహించలేకపోతుంది మీరు చేసేటువంటి సైకో లక్షణాల వల్ల నేను ఇబ్బంది పడుతున్నాను ఇంకేదైనా ఎక్కువ తక్కువ మాట్లాడితే ఇది ఒక కేస్ ఒక లయబుల్ యూ వాజ్ ద లయబుల్ టు పనిష్ అనే ఒక భయం వాళ్ళలో ఉంటే చాలండి ఎందుకంటే ఒక భయం ఉంటే చాలు ఆటోమేటిక్గా బాధ్యత నిర్వర్తించేస్తారు సో దాన్ని బేస్ చేసుకున్నటువంటి వచ్చిన జడ్జ్మెంట్ సో దీంట్లో ఇప్పుడు మీలాంటి లైక్ మగవాళ్ళు చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఇది ఎక్కడ కోలండి ఆవిడకి ఒకళ్ళు నచ్చకపోతే ఏ నీ మీద కేసు పెట్టేస్తాను నా దగ్గరకు వచ్చి రేపు చేస్తున్నావు అని అంటే అప్పుడు మేమేమైపోవాలని ఇది ఒక కన్సర్న్ ఆన్సరేనండి దీని గురించి చాలామంది అడ్వకేట్స్ లే అడ్వకేట్స్ కానీ లేకపోతే చాలామంది పురుషాధిక్య సంఘాలు కొన్ని ఉన్నాయి కదండి మా వాళ్ళు భార్య బాధితుల సంఘాలు వాళ్ళు కూడా ట్రోల్ చేశారు ఏంటంటే అసలే ఉన్న సెక్షనే వీడికు సెక్షన్లు వీళ్ళకి చాలా బలంగా ఉన్నాయండి చట్టాలు దీనికి తోడు ఇంకా పెళ్ళైన తర్వాత ఇదిగో చూడు బలవంతంగా వాళ్ళ నాన్న ఏదో అమ్మాయి అని చెప్పి పెళ్లి చేస్తాడు ఈవిడ లోపలికి వచ్చాక గదులకు వచ్చా ఏ నువ్వు నన్ను తాకేవంటే నీ మీద కేసు పెట్టేస్తాను అనేది అనుకోండి ఇప్పుడు ఇరుక్కుపోవడానికి అన్ని రకాల ద్వారాలు మూసేసిన పరిస్థితి ఇప్పుడు నేను కాపురం చేయమని అడగడం కూడా ఒక తప్పైన పరిస్థితి సో ఈ రకంగా ఎలా తప్పించుకోవాలి అనేది ఒక వర్షన్ని ఫ్రేమ్ చేశారు తర్వాత ఫోర్ నైంటీ సెవెన్ అడల్టరీ డౌన్ చేయడం వల్ల బా అంటే ఆడవాళ్ళకి భార్యలకు ఒక రకమైన స్వేచ్ఛ వచ్చిందండి దానివల్ల ఏంటంటే ఒక వివాహిత స్త్రీ తన భర్తతో కాకుండా ఇల్లీగల్ సంబంధాలు పెట్టుకున్నప్పటికీ అది తప్పు కింద కన్సిడర్ చేయరు అంటే అది తప్పు కాదు ఆవిడకి ఫ్రీ సెక్స్ అనమాట ఒకప్పుడు ఒక లాడ్జ్లు మనం చెక్ చేస్తున్నప్పుడు ఏ మీరిద్దరు భార్యాభర్త చూపించండి ఆధార్ కార్డులు మీరిద్దరు భార్యాభర్త అండి ప్రూఫ్ ఏంటి అవును కాదు మేమిద్దరం భార్యాభర్తలు కాదు కానీ నేను పెళ్ళైన ఆడదాన్ని నాకు ఇష్టమైన వ్యక్తితో నాకు ఉండే స్వేచ్ఛని న్యాయస్థానాలు కల్పించని చట్టాలు నువ్వు నువ్వెవరు అడగడానికి అని అడిగే స్థాయికి వెళ్ళిపోయారండి దీనివల్ల చాలామంది కుటుంబాలు విడాకుల స్థాయికి వస్తున్నాయి మనస్పర్ధలు ఎదురవుతున్నాయి సో ఇటువంటి టైంలో పోలీసులు కూడా అంతకుముందు హోటల్స్ చెక్ చేసేవాళ్ళు ఇప్పుడు చెక్ చేయడం మానేసారు ఏం ఉపయోగం ఒక లేడీ దొరికింది అనుకోండి ఆల్రెడీ ఏదో లైసెన్స్ ఉంటుంది చూడండి బైక్ నడిపేటప్పుడు ఏ ఎట్లా నడుపుతున్నావు నువ్వు బైక్ నా దగ్గర లైసెన్స్ ఉంది సార్ అంటారు కదా ఏ రకంగా ఒక హోటల్ రూమ్లో ఒక లేడీని చూసినప్పుడు ఏంటమ్మా ఏం చేస్తున్నావు ఇక్కడ సార్ నేను పెళ్ళైన ఆడదాన్ని అని మెళ్ళలో ఉన్న మంగళసూత్రాన్ని చూపిస్తూ నాకు లైసెన్స్ ఉందండి నేను ఎవరితోనైనా తిరగచ్చు నాకు చట్టాలు ఉన్నాయి అనే మాట్లాడే పరిస్థితికి దిగజారినటువంటి వ్యవస్థ అయిపోయిందండి సో ఇదే ఒక దారుణమైన వ్యవస్థ అనుకుంటే ఇంకా దిగజారి ఈ మ్యారిటల్ రేపు ఏదైతే వచ్చిందో దీనివల్ల మళ్ళీ మగవాళ్ళని ఇంకా కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితులు హండ్రెడ్ పర్సెంట్ ఎదుర్కొంటారండి ఎందుకంటే ఇది నీతికి న్యాయానికి నిలబడే ఆడవాళ్ళకి సెక్యూరిటీ అవ్వచ్చు కానీ మగవాళ్ళ జీవితాలు నాశనం చేయాలి అనే ఆడవాళ్ళకి ఇంకొంచెం బలం పెరిగిందండి ఇప్పటి వరకు ఫోర్ నైంటీ ఎయిట్ ఇయర్స్ వేస్తూ ఇబ్బంది పెడుతుంటారు ఇక వాళ్ళకి వద్దనిపించినప్పుడు బలవంతంగా నన్ను రేపు చేస్తున్నాడు నా భర్త నన్ను ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు అది ఇంకొక కేసు అయిపోతుంది సో ఈ రకంగా వాళ్ళు చాలా అంటే ఇప్పుడు నా భర్త నాతో చేయ ఆమెని నేను శారీరకంగా దగ్గరవు అంటే అదొక తప్పు ఆవిడ మాత్రం నాతో తప్ప ఆవిడ నచ్చిన వాడితో శారీరకంగా దగ్గర అవ్వచ్చు ఇది ఎక్కడ చట్టం అండి ఇంకా మగవాళ్ళు బ్రతకాల వద్దా ఈ ఇలాంటప్పుడు పెళ్లి చేసుకునేటప్పుడే ఒక మాట తీసుకోవాలి అమ్మ నేను కనీసం నిన్ను తాగే స్వేచ్ఛనా నాకుందా లేకపోతే నీతో సంసారం చేసే స్వేచ్ఛ నాకుంది కదా నేను ఎప్పుడైనా సంసారం చేయాలని అడిగితే నువ్వు దయచేసి నా మీద మ్యారిటల్ రేప్ కేసు పెట్టద్దు అని ఒక వంద రూపాయల స్టాంప్ పేపర్ మీద అగ్రిమెంట్ రాసుకుని చేయాల్సిన పరిస్థితికి దిజారాల్సి వస్తుందండి నాకైతే చాలా భయంగా ఉంది ఈవిడ అసలు ఇష్టమే లేకుండానే చేసుకుంటుంది లేదా నేను తేడా పడితే ఇరుక్కుపోతాం మేము నాకేదో భయంగానే ఉంది తాకాలంటే అనే పరిస్థితికి వెళ్ళిపోతున్నారండి సో ఈ రకమైన ఎలిగేషన్స్ చాలామంది చాలామంది కాల్స్ కూడా చేశారండి ఒకవేళ పొరపాటు కేసు పెట్టేస్తే ఎలా అంటే అప్పుడు ఇష్టపడే చేసుకున్నాను ఏమోనండి ఇష్టంగానే ఉంటుంది మళ్ళీ ఏదైనా తేడాబడింది అనుకోండి ఆ రేపు చేసి అవును కేసు పెట్టేసి దసలే నన్ను ఏ రకంగా ఇరికిచ్చాలని చూస్తుంది ఈ టైంలో ఈ జడ్జిమెంట్ ఒకటి ముదృష్టపు జడ్జిమెంట్ దాపరిచింది నా కర్మకి నేను ఎట్లా మేడం మరి చెయ్యేయాలా వద్దా అడిగేస్తే ఓపెన్గా పోతుందేమో అనే ఒక డౌట్స్ చాలామంది అరెస్ట్ చేశారు సో దీనివల్ల ఇంకా మగవాళ్ళని ఇంకా భయపెట్టే అస్త్రాలు ఆయుధాలు ఆడవాళ్ళకి కల్పించినందుకు న్యాయస్థానాలకి థ్యాంక్స్ చెప్పాలా మగవాళ్ళ పరిస్థితి ఇంకా దిగజారుతున్న పరిస్థితిలో వీళ్ళకి రక్షణ కల్పించమని న్యాయస్థానాలను వేడుకోవాలా అర్థం కాని పరిస్థితి అండి సో వీటి రెండింటికి ఒకటే సొల్యూషన్ అండి మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఈ మ్యారిటల్ రేపు కానీ లేకపోతే ఈ ఫోర్ నైంటీ సెవెన్ అడల్టరీ స్ట్రాక్ డౌన్ చేసేసిన అంటే మందు విచ్చలవిడిగా తాగమని చెప్పినా అందరూ తాగట్లేదు కదండి అంటే దే నో ద బౌండరీస్ వీళ్ళే తాగాలి వీళ్ళు తాకకూడదు మన మన పరిధిలో ఉండకూడదు మనం ఇలా చేయకూడదు ఎలా అయితే మనం బౌండరీస్ పెట్టుకుంటామో విచ్చల వీడితనాన్ని ఎంత మనం పే అంటే ఇప్పుడు మన అమెరికన్ కంట్రీస్ తిరిగి వచ్చి అదే స్కర్ట్స్ మనం ఆంధ్రాలో వేసుకోలేము కదా అంటే ఎక్కడున్న పరిస్థితిని బట్టి అక్కడ ట్రెడిషన్కి కల్చర్కి మనం అలవాటు పడుతున్నాం సో మళ్ళీ మన 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 నేటివిటీకి వచ్చేసినప్పుడు మనం మామూలుగా ఉండిపోతాం సో అదే రకంగా చట్టాలు ఎన్నొచ్చినా మనమేంటి మన పరిస్థితి ఏంటి మన కుటుంబాలేంటి సర్దుకొని కాపురం చేయాలా లేకపోతే రోడ్డున పడి అల్లరి చేసుకోవాలా ఈ డిపెండ్ అప్ ద సిచ్యువేషన్ బట్టి జడ్జ్మెంట్స్ ఉంటాయండి సో మ్యారిటల్ రేప్ గురించి ఎవ్వరు మగవాళ్ళు భయపడాల్సిన పరిస్థితి అయితే లేదు మీకు కూడా కొంత వెసులుబాటు ఉంటుంది కానీ ఇబ్బంది పెట్టే ఆడవాళ్ళు ఉంటే మాత్రం యూ ప్లీజ్ బీ కేర్ఫుల్ ఇది కూడా ఒక చట్టం ఇది కూడా పనిష్మెంటు అనవసరంగా ఇంకా కూడా అల్లరయ్యే పరిస్థితి దౌర్భాగ్య పరిస్థితిని కూడా ఎదుర్కోవాల్సి వస్తుందండి సో చాలా కేర్ఫుల్గా ముందే మాట్లాడుకోండి పెళ్ళికి ముందే ఆవిడకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా కనుక్కోండి ఇష్టం ఉండే చేసుకుంటున్నారు కదా సో ఒకవేళ చేసుకోకపోతే ఆవిడ ఏ కేసులైనా పెట్టేసే అవకాశం ఉంటుంది మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు ఎదుర్కోవాలి అయితే ఈ మ్యారిటల్ రేప్ అనేది ఒక ఫోర్ నైంటీ ఎయిట్ ఏ ఎలాగో మీరు అన్నట్లు ఇది కూడా ఒకటి వచ్చింది కాబట్టి డివర్స్కి దీన్ని కూడా ఒక రీజన్గా చూపించే అవకాశం ఎంతవరకు ఉందంట లేదంటారు అసలు అవకాశం లేదంటారు ఖచ్చితంగా ఉండే ఉంటుంది కదా ఇది కూడా ఒక అవకాశం దీన్ని కూడా చూపించే ఇంకా ఎక్కువగా వాళ్ళకి అడ్వాంటేజ్ వచ్చే ఛాన్స్ లేదంటారు హండ్రెడ్ పర్సెంట్ అండి మ్యారిటల్ రేప్ అంటే నన్ను నాకు ఇష్టం లేకుండా పెళ్లి చేసినారనో లేకపోతే నన్ను సెక్స్వల్గా చాలా హెరాస్ చేస్తున్నాడనో లేకపోతే సెక్స్ చేసేటప్పుడు నాకు ఇలాంటి పనులు చేస్తూ నన్ను చాలా హింస పెడుతున్నాడనో లేకపోతే నా బాడీకి సహకరించకుండా డైలీ ఒక పదిసార్లు సెక్స్ చేయమని అడుగుతున్నాడు నేను నా బాడీ సహకరించట్లేదు అని చెప్పి ఒక కోర్టు జడ్జ్మెంట్ కూడా ఉందండి సో బా ఆడవాళ్ళను వాళ్ళు బలహీనులు వాళ్ళ బాడీ అంత కోఆపరేట్ చేయదు కాబట్టి అంత ఇబ్బంది అంత ఇదిగా ఇబ్బంది పెట్టకూడదు దాన్ని శారీరక ఆనందం అనరండి దాన్ని ఒక పైశాచిక ఆనందంగా భావించి కోర్టు కోర్టు జడ్జ్మెంట్ కూడా ఇచ్చిందండి పైశాచిక ఆనందంగా భావించి కోర్టు జడ్జ్మెంట్ ఇచ్చింది సో మీరు అంటున్నట్టుగా దీన్ని బేస్ చేసుకుని కోర్టులో డైవర్స్కి ఇది కూడా ఒక గ్రౌండ్స్ అవుతుందండి ఆడవాళ్ళు వాళ్ళకి సో హండ్రెడ్ పర్సెంట్ గ్రౌండ్స్ అవుతుంది ఇది కూడా వాళ్ళకి ఒక బలం అనమాట గా ఇలా ఎరాస్ చేశారు మ్యారిటల్ రేప్ కేసు కూడా పెట్టినాను అదే రకంగా డివిసీకి వేసినాను అదే రకంగా ఇలా ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఇంకొక వాళ్ళతో పెట్టుకొని ఇబ్బంది పెడుతున్నాడు అనేసి అప్పుడు కోర్టులో ఒక అతను చెప్పినాడండి అంటే ఈ డిస్కషన్ మధ్యలో పక్క ఆవిడ దగ్గరికి వెళ్ళి చేస్తే తప్పు మావిడికి దగ్గర చేస్తే కూడా తప్ప అని నాకు ఇప్పుడు దాకా తెలియదండి ఇప్పుడు నేను పక్క ఆవిడ దగ్గరికి వెళ్ళి చేయాలా మావిడి దగ్గర చేయాలా ఇద్దరులో ఎవరు ఒప్పుకుంటే చేయాలి అసలు నేను అసలు పనికి వస్తానా పనికినా అసలు చేయాలా వద్దా అనే ఒక ఆబ్లిగేషన్కి పెట్టాడు అక్కడ జడ్జి గారు కూడా చాలాసేపు నవ్వేశారు ఏంట్రా బాబు నువ్వు అడుగుతుందంటే లేదు సార్ ఈ మ్యారిటల్ రేపు ఎప్పటి నుంచో ఉందండి మనం ఇప్పుడే ప్రాచుర్యంలోకి వచ్చింది కాబట్టి ఆవిడ పెళ్ళయాక నన్ను హెరాస్ చేస్తున్నావు అంటుంది ఆ పెళ్ళాక ఆమెను హెరాస్ చేయక పక్కింట ఆమెను హెరాస్ చేస్తారా అండి చెప్పండి పక్కింట ఆవిడ దగ్గర పోతే అది ఒక పెద్ద తప్పు ఈవిడ దగ్గరికి వస్తే ఇది కూడా ఒక తప్పు ఆవిడకి ఓకే అనిపించినప్పుడే రావాలంట మనంతా మనం పిలవకూడదంట మనంతా మనం పక్కిన పిలవకుండా ఈవని పిలవకుండా మేము ఇంకా ఆకాశంలో చుక్కలు లెక్కెట్టాలా అరుంధతి అక్కడ కూడా కనపడలేదు ఇప్పుడన్నా కనపడుతుందేమో అని చెప్పి వెటకరిచ్చారండి అక్కడికి సరదాగా జరిగిపోయిన కాన్వర్జేషన్ కాబట్టి సో అదే పరిస్థితి ఆల్మోస్ట్ అందరూ ఎదుర్కోవాల్సిన సిచ్యువేషన్ అండి నవ డేస్ ఇప్పుడు వచ్చిన జడ్జ్మెంట్స్ డిపెండ్ అపాన్ సో అదే రకంగా ఈమెని తాకాలంటే ఈవిడ పర్మిషన్ ఉండాలి పక్కింటివన్ తాకడానికి కూడా ఈవిడ పర్మిషన్ ఉండాలో లేకపోతే అసలు ఏం జరుగుతుంది సొసైటీలో ఈ రిలేషన్స్ ఇలా గల కారణాలు ఏంటనేది చాలా సరదాగా వెళ్ళిపోవాలండి ఇటువంటి విషయాల్లో మ్యారిటల్ రేపు సెక్షన్స్ వచ్చినా బలం వచ్చినా చట్టాలు వచ్చినా దయచేసి నాలుగు గోడల మధ్య సంబంధించిన విషయాన్ని అంటే నడి రోడ్లో పెట్టకుండా మగవాళ్ళ అంటే భర్తల పరువు తీయకుండా అంటే ఫోర్ నైంటీ ఎయిట్ కుటుంబం అందరి మీద వేసేస్తారండి ఎందుకంటే అందరూ హెరాస్ చేస్తున్నారని రేపు అంటే ఒకటే చేయాలి కాబట్టి అది ఒక భర్త మీదే వేసేస్తున్నారు పాపం ఆ భర్త నాలుగు గోడల మధ్య నేను అసలు ఆమెను అడగనే లేదండి నా కర్మకు అసలు నా పరిస్థితి అలా లేదండి అంటే లేదండి వాడు అడిగాడు నాకు ఇష్టం లేకుండా అడిగారు అని చెప్పి అవి కూడా ఒక అప్పటికి పన్నెండు పద్నాలుగు కేసులు కూడా వచ్చేసినాయండి పోలీస్ ఆఫీసర్లు అడుగుతున్నారు ఎలా పెట్టాలి దీనికి స్టేషన్ బెయిల్ ఏం ఇవ్వాలి మ్యారిటల్ రేపు ఎట్లా ఇది ఏంటి అనేది అడుగుతున్నారు సో ఈ రకంగా అప్పటికీ వచ్చేసారండి రోడ్డును పడిపోయారు ఆడవాళ్ళు మగవాళ్ళ కుటుంబాలు మగవాళ్ళు కూడా మళ్ళీ రోడ్డును పడిపోవాల్సిన పరిస్థితికి వచ్చేసింది సో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఇదిగో నా చేశాడు నన్ను ఇలా ఇబ్బంది పెట్టారని కేసులు పెట్టేస్తున్నారు సో ఇంకా మనం ఏమీ చేయలేని పరిస్థితి అండి సో ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉంటే అమ్మా ఓకేనా పర్లేదా ఓకే డన్ అమ్మా నాట్ ఓకేనా ఓకే అంటే ముందే చెప్పమ్మా బయట హాల్లో పడుకుంటాను పొరపాటున లోపలికి వచ్చాక మళ్ళీ నువ్వు కేసు గీసు అంటే చాలా కష్టమైపోతుంది అనే పరిస్థితికి వచ్చిందండి సో ఖచ్చితంగా ఇటువంటి విషయాన్ని కన్సిడర్ చేయొచ్చు డైవర్సి కూడా ఇది ఒక గ్రౌండ్స్ అవుతుందండి శిక్షలు ఉంటాయి అసలు ఇది శిక్షలా అంటే అసలు ఇక మగవాళ్ళు తన్నేలాగా ఉన్నారండి బాబు అసలు ఇక మేము ఏం చేయాలి మా పరిస్థితి ఏంటి మేము కూడా కోర్టును ఆశ్రయిస్తాం అసలు భార్యని భార్యమే చెయ్యేసి భార్యని కదిలిస్తే అదొక తప్పు దానికి మీరు ఉరితీసేయండి పర్లేదు ఈ వీళ్ళ దగ్గర కంటే జైల్లో ఉండడం కరెక్ట్ అంటున్నారండి అమ్మో ఈ సైకో లక్షణాలు ఉన్న భార్యల మధ్య ఉండడం కంటే జైల్లో ఉండడం కరెక్ట్ ట్యాన్కి ముద్దన పెడతారు వీళ్ళు అది కూడా పెట్టరు మనశ్శాంతిగా ప్రశాంతంగా నుంచరు వాళ్ళు మొక్కలు ఆకులు అయినా కొయ్యమంటారు వీళ్ళు మా పీకలు కోసేస్తున్నారు అనేసి సో వీటికి పెద్ద పనిష్మెంట్లేము ఉండదండి ఏదైనా ఫార్టీ వన్ ఏ సిఆర్పిసి ఉంటుంది బిలో సెవెన్ ఇయర్స్ పనిష్మెంట్ కాబట్టి స్టేషన్ బెయిల్ ఇస్తారు కానీ దీన్ని కోర్టులో ఆర్గ్యుమెంట్ చెప్పడానికైనా లేకపోతే జడ్జి గారు ముందు ప్రస్తావించడానికైనా తప్పదు ప్రతి కేసుకి డిస్కషన్ అనేది ఉంటుంది ఆర్గ్యుమెంట్స్ అనేది ఉంటుంది కాబట్టి డిస్కషన్ చేయాలి కానీ సో ఇది కుటుంబ సంబంధాలు కాబట్టి ఇష్టం లేకుండా ఎందుకు పెళ్లి చేసుకున్నావు అమ్మా ఇన్ని సంవత్సరాలు కాపురం చేసి ఈ రోజు నువ్వు మ్యారిటల్ రేపు ఎందుకు పెట్టావు ఇన్ని సంవత్సరాలు నచ్చింది ఈరోజు ఎందుకు నచ్చలేదు ఏమన్నా కొత్త వ్యక్తి కాదు కదా పాత వ్యక్తే కదా మరి నీకు ఎందుకు నచ్చలేదు నిన్న బాగుంది వాళ్ళు ఎందుకు బాగాలేదు అంటే సద్దనం తినడం ఇష్టమా అండి నిన్న తిని అదే తిని ఇవాళ తింటామా పండగ రోజు కూడా పాత మొగుడేనా అనే సామెతకు వచ్చే పరిస్థితికి దిగజారిపోయింది సొసైటీ సో జడ్జి గారు అడిగే క్వశ్చన్లకి పాపం వాళ్ళ ఆన్సర్లు చెప్పలేక తప్పమ్మా ఇన్ని సంవత్సరాలు కాపురం చేసి ఈరోజు మ్యారిటల్ రేపు కేసు ఎలా పెడతావు భర్త నీ దగ్గర కాకపోతే పకింటాం దగ్గరకు పోతాడా లేకపోతే మీ చెల్లి దగ్గర పంపిస్తావా అనే స్థాయికి వెళ్తున్నారండి పర్లేదు జడ్జిలు కూడా చాలా తెలివిగా సమాధానాలకి క్వశ్చన్లకి ఆన్సర్లు చెప్తున్నారు ఏదైతే ఆడవాళ్ళు చెప్పిన దానికల్లా తలకై ఆడి చేయట్లేదండి సో మ్యూచువల్ ఆర్గ్యుమెంట్ జరుగుతుంది కాబట్టి మగవాళ్ళకు కూడా హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరిగే అవకాశం ఉంటుందండి విధంగా ఎలా అయితే ఫ్యామిలీ ఉందో వీటికి కూడా కౌన్సిలింగ్ ఏర్పాటు చేసే ప్రయత్నాలు ఏమైనా అవకాశాలు ఉన్నాయా లేదా సార్ అసలు దీని అడిగితే ఇది ఒక దరిద్రపు టాపిక్ అనే చెప్పాలి సార్ మీరు పొద్దుగులో మ్యారటల్ రేపు గురించి కౌన్సిలింగ్ ఏమంటే అసలు ఏం చెప్పాలా ఆవిడకి ఇష్టమైనప్పుడే వెళ్ళాయ్యా ఆవిడకి ఇష్టం లేనప్పుడు వెళ్ళొద్దయ్యా ఆవిడని అడిగే వెళ్ళయ్యా నీకు ఏమన్నా ఫీలింగ్స్ వచ్చినా దయచేసి కంట్రోల్ పెట్టుకో ఆ ఫీలింగ్స్ అని ఆవిడ మీద చూపించద్దు నువ్వు ఏదన్నా కావాలంటే పక్కదోవైనా పట్టుకోగానే ఆవిడ దగ్గరికి రావద్దు అసలు ఇదంతా ఎలా చేస్తారు సార్ కౌన్సిలింగ్ అది ఒక సెక్చువల్ రిలేషన్ అసలు ఆవిడికి చెప్పాలమ్మా అతను భర్తేదన్నా ఒకవేళ రా అంటే వెళ్ళమ్మా దయచేసి ఈవిడికి చెప్పాలా మేము నేను వెళ్ళనండి వాడితో వాడు ఎదవండి అంటే అమ్మా నువ్వు వెళ్ళకపోతే వెళ్ళకపోయావు ఆయన ఏమన్నా సార్ అడగద్దు సార్ అడగద్దని ఎట్లా అంటారండి ఎన్ని సినిమాలు చూస్తున్నావు ఆఫీస్లో నుంచి అలా డైరెక్ట్గా బయటకు వచ్చి మావిడు మేము చెయ్యొద్దండి ఎట్లా మరి అంటాడు వాడు మరి నా ఫీలింగ్స్ నేను ఎక్కడికి అక్కాలంటాడు అతను నేను అతనితో షేర్ చేసుకోనంటది ఈవిడ వీళ్ళిద్దరి మధ్య అటువంటి బుడబుక్కల కౌన్సిలింగ్ మనం చేయలేమండి అది అసలు వాళ్ళిద్దరూ ఉన్న మన మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటుంది దీనికి పెద్ద మనుషులు కూడా చెప్పలేరండి నాకు తెలిసి ఏదన్నా వంట నా వార్పు నచ్చలేదయ్యా సర్దుపోయా ఆమెను ఏమైనా అన్నా సరే నేను వెలక ఊరుకో అమ్మా అది ఇదని చెప్తారు ఆవిడ పిలిస్తే నువ్వు వెళ్ళు ఆయన పిలిస్తే నువ్వు వెళ్ళు ఇదంతా ఎంత ఒక ఒక ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికైనా దీని గురించి కౌన్సిలింగ్ చేయడం అసలు అవలేని పరిస్థితి సార్ అయితే ఇంకా నవ్వుతారు అసలు మీరు ఈ డిస్కషన్ చేస్తుంటే మీకే నవ్వు వస్తుంటే ఆ కౌన్సిలింగ్ చేసేటప్పుడు అమ్మ నీ భర్త కదా ఎలా పక్కింటావు అని పిలవలేడు కదా ఇన్నే కదా పిలిసేది పిలిస్తే వెళ్ళచ్చు కదా ఏంటంటే నేను పిలిసేది వెళ్ళేది వాడు తాగి వస్తాడు దరిద్రుడు నేను వాడి దగ్గర పోను అంటది ఏ నువ్వు తాకి రాకుండా అని పిలవచ్చు కదా తాగి వచ్చినప్పుడు అవి కావాలనిపిస్తుంది అండి అంటారు ఓ దరిద్రులారా మీ మధ్య కౌన్సిలింగ్లు చేయలేరు నాయనా మీరు ఉంటే ఉండండి పోతే పోండి ఈ వుడబొక్కలు మారటర్లు లేదు నువ్వు పెట్టమ్మా వాడి మీద వేసి పడేస్తాము నీకు ఇష్టమైతే తాగి రాకడా నీ భార్యను పిలువు అప్పుడు వస్తుంది లేకపోతే రాదట అని సో ఈ రకమైన కౌన్సిలింగ్లో డిస్కషన్లు అతను ఏదో ఒక మైనస్ ఉంటే ఈవిడ రానివ్వకపోవడానికి ఒక రీజన్ ఉంటుందండి అతను మంచి వ్యక్తి ఉండి ఒక తాగకుండా ఏదో ఒక రెండు రోజులకో మూడు రోజులకో ఒక తన భార్యతో శారీరక సంబంధం పెట్టుకోవాలనుకున్నప్పుడు కూడా తన భార్య రాను అంటే అప్పుడు కూడా నేనేమీ చేయడానికి లేకపోతే ఎట్లా అండి అనే పరిస్థితికి ఈరోజు మగవాళ్ళు వచ్చారు సో అప్పుడు కూడా కేసు కట్టొచ్చా అంటే ఆవిడకి అధికారం ఉంటుంది అతను అతను వద్దు అంటే ఇంకా అసలు ఎట్లా అండి మీకు నిజంగా అతనితో రిలేషన్ ఉండకూడదు అని మీకు అనిపిస్తే అప్పుడు మీరు డైవర్స్ ఇచ్చేసేయండి పెళ్ళి అనేది ఒక బాండింగ్ అనమాట ఒక శారీరకంగా మానసికంగా ఒక వ్యక్తి తన సంబంధాలు పెంచుకోవడానికి తన బాధలు చెప్పుకోవడానికి వేసుకున్న ఒక బంధం కాబట్టి మీరు ఖచ్చితంగా కోఆపరేట్ చేయాలి వన్స్ మీకు ఇష్టం లేదనుకోండి ఈ ప్లీజ్ గో ఫర్ ద డైవర్స్ ఒకవేళ మీకు ఇష్టం అనుకోండి కైండ్లీ కోఆపరేట్ ఈ రెండేనండి దీనికి మనం హాస్యాస్పదంగా తీసి ఇది వాళ్ళ ఫీలింగ్స్ ప్రతిదీ తన తల్లికి ఎలా షేర్ చేసుకోవాలనుకుంటాడో కొన్ని ఫీలింగ్స్ తన భార్యతోనే షేర్ చేసుకోవాలనుకుంటాడు ఆ టైంలో భార్య ఎన్నో అంటే ఇంకెవరితో షేర్ చేసుకోవాలి అది ఇంకా పెద్ద తప్పు కదా సో ఇటువంటివి మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద పోవాలండి నిజంగా మనం ఇంట్లో టయానికి అన్నం వండకపోతే సరిగా అన్నం పెట్టకపోతే సరిగా మన వంట బాగోపోతే ఎలా అయితే ఒక మగవాళ్ళు బయటకెళ్ళి హోటల్లో తింటారో అదే రకంగా ఈరోజు మనం సెక్స్ఫుల్గా వాళ్ళకి దగ్గర కాలేకపోతే మనం నో చెప్పి వాళ్ళని వదిలేస్తే మళ్ళీ వాళ్ళు బయట ఫుడ్కి అలవాటు పడినా బయట ఆడవాళ్ళకి దగ్గరైన ఆ సంబంధం ఆ ఇబ్బందులు మనకే కదా మరి మనం ఎలా మ్యారిటల్ రేప్ కేసు పెడతాం మనం పెడితే మన ఫ్యామిలీని మనమే ఇబ్బంది పెట్టుకున్న వాళ్ళం అవుతాం లేకపోతే నిజంగా మన హస్బెండే మనకి దూరమయ్యే పరిస్థితి వస్తుంది లేకపోతే నువ్వు నో అంటే ఇంకొకరు ఎస్ట్ చెప్తారు నీకు నో అనే అధికారం ఉంది ఇంకొకరికి ఎస్ చెప్పని అనే అధికారం లేదని నువ్వు చెప్పలేవుగా సో నీ దగ్గర షేర్ చేసుకోలేకపోతే ఇంకొకరి దగ్గర షేర్ చేసుకుంటాడు నువ్వు అవకాశం ఇస్తే నీ దగ్గర షేర్ చేసుకుంటాడు యూ ప్లీజ్ కైండ్లీ అండర్స్టాండ్ మ్యారిటల్ రేప్ అనేది మనకు ఒక రక్షణే కానీ మన ఫ్యామిలీకి ఒక శిక్ష కాకూడదండి థ్యాంక్ యూ మ్యారిటల్ రేప్కి సంబంధించి పూర్తిగా వివరాలు అందించినందుకు ధన్యవాదాలు నమస్తే